తక్కువ పెట్టుబడిలో నెలకు యాభై వేల నుండి పది లక్షలు సంపాదించాలనుకుంటున్నారా ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు పాల్ ఇమాన్యుయల్ ఇంటర్నేషనల్ స్పీకర్ నమస్తే సార్ నమస్తే సార్ ఈ కోల్కతా ఇన్సిడెంట్ పైన సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో బాధితురాలు డైరీ ఏదైతే ఉందో అది వాళ్ళు తీసుకోవడం జరిగింది మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆ డైరీలో ఒక పేజీ చింపేసి ఉంది అంటే అసలు ఏముంది ఆ పేపర్లో ఎందుకు చిరిగి ఉంది ఆ పేజీ అంటే మీ లో ఓకే సిబిఐ వాళ్ళు చాలా మంచి వర్క్ చేస్తున్నారండి ప్రతి దాన్ని కూడా అబ్జర్వేషన్లో తీసుకుంటున్నారు వాస్తవానికి ఈ అభయ చాలా ఇంటెలిజెంట్ గర్ల్ అఫ్ కోర్స్ అంటే ఎంబీబీఎస్ చదివినటువంటి వ్యక్తులు చాలా క్లెవర్స్ అని చెప్పుకోవచ్చు చాలా హార్డ్ వర్క్ మోర్ ఓవర్ తన పల్మనాలజీ చూద్దాం చెస్ట్ స్పెషలిస్ట్ చాలా హార్డ్ వర్క్ చేసేటువంటి అమ్మాయి థర్టీ అవర్స్ నుంచి ఆమె డ్యూటీలో ఉంది చాలా వేధింపులు ఉన్నాయండి ఆమె మీద ఎందుకంటే ఆమె నిజాయితీగా ఉంటుంది సో అసత్యాన్ని ఏనాడు కూడా అసత్యాన్ని అంగీకరించారు వాస్తవానికి ఎంబీబీఎస్ లో ఏం జరుగుతుంది అంటే పీజీలో వాళ్ళు తీసి సబ్మిట్ చేయాలి ఆ తీసి సబ్మిట్ చేయడానికి గైడ్లు హెల్ప్ చేయాలండి ఎందుకంటే వారు తీసి సబ్మిట్ చేసి తీసుకెళ్తారు వారు సంతకం పెట్టాలి సో ఒకవేళ కానీ కోఆపరేట్ చేయకపోతే చాలా భయంకర విషయాలు నాకు తెలుసు ఎంబీబీఎస్ గురించి వీళ్ళు కొన్ని సందర్భాల్లో ఆ గైడ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కమిట్మెంట్ అడుగుతారండి చాలా విచారం సో వాళ్ళు సహకరించకపోతే ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తారు సో ఈ ప్రిన్సిపల్ కూడా ఏం చేశారంటే ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు మరి ఏం కోరాడో తెలియదు లేకపోతే ఏం ఏ సీక్రెట్స్ తన దగ్గర ఉన్నాయో తెలియదు కానీ సో మొత్తానికి ఆమె వేధింపులు గురవుతుంది ఆ టైంలో ఆమె డైరీ రాసేటువంటి అలవాటు ఉందండి మంచి విద్యార్థులందరికీ కూడా డైరీ రాసేటువంటి అలవాటు ఉంటుంది ఆ డైరీ ఎప్పుడైతే సిబిఐ వాళ్ళు చూసారో ఒక పేపర్ చిరిగిపోయి ఉందట సో సిబిఐ వాళ్ళు ఏమి అభిప్రాయపడుతున్నారంటే దానిలో ఈ యొక్క ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ యొక్క అరాచకాలు సందీష్ సందీప్ ఘోష్ ఏ యొక్క స్కామ్స్ చేస్తున్నాడో అందులో నా రాసుకుని ఉంటుంది ఒకవేళ ఆ యొక్క డైరీలు అది ఉంటే కనుక అతను నేరం బయటపడుతుందనే ఉద్దేశంతో సో ఆ ఆ పేజీని చింపేశారు అనేటువంటి విషయం ధృవీకరణలోకి వస్తుందండి సో ఆ పేజీలో ఖచ్చితంగా ప్రిన్సిపల్ అరాచకాలు పర్సనల్ రాసుకుంది అది ఖచ్చితంగా వారి నేరస్తులనే రుజువు అందరు ఏమో దాన్ని చెప్పేశారు సార్ చూసుకుంటే పేరెంట్స్ ని ఒక ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు ఆ ఇంటర్వ్యూ క్రమంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే మా అమ్మాయి చాలా ఇంటెలిజెంట్ అండి అన్నారు ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్ డైరీ మెయింటైన్ చేస్తాడు రోజు వారి వాళ్ళు జరిగే సంఘటనలు కానీ ఏవైనా సరే వాళ్ళ పర్సనల్ అనుకోవచ్చు మీరు అన్నట్టుగా డ్యూటీలో జరిగినటువంటి ఏదైతే టైమింగ్స్ ఉంటాయో క్రమం ఉంటాయో మీరన్నా ఆలోచకాలు బయట పెట్టి అటువంటి సంఘటనలు కూడా షేర్ చేసుకోవచ్చు డైరీ అనేది సో మా పాప ఏంటంటే ఇంటెలిజెంట్ ప్లస్ చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలనే ఒక కళ కూడా ఉంది అని చెప్తున్నారు మీరు చూసుకుంటే ఈ పేపర్లో ఒక డైరీలో ఒక పేజీ చిరిగిపోయింది అనేది ఒక ముఖ్య విషయం ఇక్కడ సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఇది అంటే చిరిగిపోయి ఉంది అంటే ఖచ్చితంగా దాంట్లో సందీప్ ఘోష్ పేరు ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీలో కూడా ఈ సందీప్ ఘోష్ ఖచ్చితంగా కల్ప్రిట్స్ అని వారు చెప్తా ఉన్నారు అతను ఎంకరేజ్ చేస్తుంటాడు ఈ హత్య వెనకాల చాలా మంది వ్యక్తులు ఉన్నారు సో వ్యక్తులు ఎలా ఉన్నారు అనేటువంటి విషయం మనకి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ద్వారా ఈజీగా తెలుస్తుంది సో ఈమె గట వాస్తవానికి తల్లిదండ్రులకు ఎప్పుడు చెప్పేదట మమ్మీ ఐ వాన్ బికమ్ గుడ్ డాక్టర్ నేను గోల్డ్ మెడలిస్ట్ అవ్వాలి సమాజానికి మేలు చేయాలి అనుకు మంచి కమిటెడ్ డాక్టర్ అండి ఆమె సో ఆమె ఖచ్చితంగా డైరీ ఉంది అంబిషియస్ ఆమె మంచి అంబిషన్స్ అనుకు ఆమెకు ఉన్నాయి ఇటువంటి అభయాన్ని ఎంత బ్రోటల్గా చంపడం అనేటువంటిది వాస్తవానికి ఆమె శరీరం అంతా కూడా ఘాట్లేనండి ఆ తర్వాత థైరాయిడ్ గ్లాండ్ పగలగొట్టారు ఆ తర్వాత రిప్స్ పగిలిపోయినాయి ఇంకా చాలా భయంకరమైన చిత్రహింసలు చేశారు ఆమెను ఒప్పుకోమని భయంకరమైన రీతిలో వేధించారు ముందు వీడియో బయటకు వచ్చింది కదా ఆ వీడియోలో ఆల్రెడీ ఈ గొంతు నూలిమినట్లుగా ఆ వీడియో బయటకు వచ్చింది వాస్తవానికి కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నాయి ఏంటంటే ఆమెతో ఒక పాన్ వీడియో చేయాలనేటువంటి ఆలోచన ఉన్నదట కానీ దానికి ఒప్పుకోకపోవటం ఆమెను ఒక చెడ్డ స్త్రీగా చిత్రీకరించాలి అనే ఉద్దేశంతో ఒక పార్న్ వీడియో తీయటానికి వాళ్ళ రంగం సిద్ధం చేశారు దానికి ఒక్కు ఒప్పుకోబెట్టేసరికి చంపడం జరిగింది అనే విషయం కూడా కొంతమంది విశ్లేషకులు చెబుతా ఉన్నారు ఏదైనప్పటికే అండి ఇటువంటి అరాచకాలు ఇటువంటి భయంకరమైన సంఘటనలు భారతదేశంలో చ తరచూ జరుగుతూనే ఉన్నాయి చట్టాల్లో మార్పు రావాలి ఆ తర్వాత విధానాల్లో మార్పు రావాలి గాంధీ మహాత్ముడు ఏనాడు చెప్పాడు భారతదేశానికి ఎప్పుడు స్వాతంత్రం వచ్చినట్టంటే ఒక స్త్రీ భారతదేశ ప్రభుల మీద నిర్భయంగా ధైర్యంగా నడిచినప్పుడే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందన్నాడు అర్ధరాత్రి దాకా అక్కర్లా మెట్ట మధ్యాహ్నమే స్త్రీ నిర్భయంగా తిరగలేకపోతా ఉంది కాబట్టి ఈ యొక్క చట్టాల్లో మార్పు రావాలి చాలా సీరియస్ గా తీసుకోవాలండి ఈ కేసుని సుప్రీంకోర్టు కావచ్చు సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు చాలా సీరియస్ గా తీసుకుని దోషులను బయట పెట్టకపోతే ఇవి మరలా మరలా పునరావృతం అవుతాయి సార్ ఇందాక ఒక విషయం అన్నారు మెడికల్ స్టూడెంట్స్ కి సబ్మిట్ చేసే ప్రాజెక్ట్ కానీ ఏదైనా రిపోర్ట్కి సిగ్నేచర్ చేయాలంటే పైన అథారిటీ వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తారంటారా అంటే మీరు మాకు ఎక్కడైనా సరే ఉమెన్ మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి మూవీ ఇండస్ట్రీ తీసుకున్న క్యాస్టింగ్ కౌచ్ అంటారు ఆ తర్వాత వాళ్ళని కమిట్మెంట్ అడుగుతారు ఇవి కూడా ప్రతి చోట ఉన్నాయండి సో మెడికల్ డిపార్ట్మెంట్ లో వాస్తవానికి ఆ గైడ్ వాస్తవానికి సీనియర్ డాక్టర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఎలాంటివి జరుగుతున్నాయండి ఈ కోల్కతా ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అభయ కేసు చూస్తే డైలీ ఒక ట్విస్ట్ వస్తుంది మనకి ఇప్పుడు ఈరోజు మనం డైలీ డైరీలో పేజీ ట్విస్ట్ వస్తుందో అర్థం కావట్లేదు ఫైనల్ గా జస్టిస్ అనేది ఎలా ఉండబోతుంది అంటారు ఫాలో అవుతున్నారు కాబట్టి స్టార్టింగ్ ఎలా ఖితంగా మనం నమ్ముతాం అండి నమ్ముతాం సో ఈ పరిస్థితుల్లో కూడా సిబిఐ ఖచ్చితమైనటువంటి తీర్పు ఇవ్వకపోతే ఇంకా భారతీయులుగా మనకి హోప్ లేనట్టే సో ఈ కేసులో సరైనటువంటి తీర్పు ఇవ్వలేకపోతే ఇంకా మనకి భద్రత లేనట్టే అని చెప్పుకోవచ్చు అండి నేను అనుకుంటా నా తల్లిదండ్రులు కూడా ఇదే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు మాకు సిబిఐ మీద నమ్మకం ఉంది మాకు సుప్రీం కోర్టు మీద నమ్మకం ఉంది మాకు గవర్నమెంట్స్ మీద నమ్మకం ఉంది ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మాకు ప్రైమ్ మినిస్టర్ మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా ఉన్నారు కొంతమంది చూసుకుంటే గతంలో నిర్భయ తర్వాత దిశ ఇప్పుడు అభయ అంటున్నారు రేపు ఇంకొక పేరు పెడతారా లేకపోతే ఇక్కడతో దీన్ని ఆపేస్తారా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు దీనికి ఏం చెప్తారు ఏమండి రావచ్చండి ఇది జరుగుతున్నప్పుడే ఇంకా చాలా రకరకాల కేసులు కల్కట్టాలో నమోదైన రీసెంట్గా ఆంధ్రాలో కూడా మీకు ఆల్రెడీ తెలుసు ఒక ఆటో డ్రైవర్ ఒక అమ్మాయిని రేప్ చేశాడు ఇంత భయంకరమైన రీతిలో యాజిటేషన్ జరుగుతున్నా ప్రొటెస్టులు జరుగుతున్నా ఇంకా జరగాల్సిన జరుగుతూనే ఉన్నాయి అంటే ప్రజల హృదయాల్లో మార్పు కావాలండి ఎన్ని చట్టాలు వస్తున్నా ఎన్ని సంస్కరణలు వస్తున్నా సరే మనిషి ఉదయం మార్చబడకపోతే ఇవి జరుగుతూనే ఉంటాయి ఇంకొకటి సుప్రీంకోర్టు వాళ్ళు ప్రాస్టిట్యూషన్ లీగలైజ్ చేయటం అది కూడా చాలా బాధాకరమైన విషయం ప్రాస్టిట్యూషన్ లీగలైజ్ చేయటం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం అంటే అందరికి లైసెన్స్ ఇచ్చేస్తున్నారు తద్వారా ఇలాంటి కార్యాలు జరగటానికి ఆ తర్వాత మొబైల్లో ఉన్నటువంటి పోర్నోగ్రఫీ ఎక్కువగా దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఇలాంటి భయంకరమైన అరాచకత్వాలు చేస్తున్నారు సో సంజయ్ రాయ్ కూడా అతను ఫోన్ చెక్ చేసినప్పుడు అందులో అన్నీ కూడా పోన్ వీడియోస్ ఉన్నాయట నిజంగా అవి చూస్తున్నటువంటి వ్యక్తి ఏదైతే చూస్తాడో చేయాలనుకుంటాడు అందులో బట్టి అవకాశం దొరుకుతా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సెక్సువాలిటీ మీద మీడియా కావచ్చు లేకపోతే ఈ పోన్ వీడియోస్ ఎక్కువగా యవన సమాజం మీద పనిచేస్తున్నాయండి బట్టి ఇటువంటి దాడులు ఇటువంటి రేప్స్ జరుగుతున్నాయి చూద్దాం సార్ సార్ జస్టిస్ ఎలా ఉండబోతుందో సో మచ్ అండి